नमस्कार दूरदर्शन वार्ताकु स्वागत नेनु शांति मुंदुगा करोना कट्टडिकि तीसुकोवाल्सिन जाग्रत्तलु तेलुसुकुंदां करोनानु नियंत्रिंचेंदुकु प्रति ओक्करू मास्कुनु तप्पनिसरिगा धरिंचाली ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం విజయవాడలో ఇంద్రగాంధీ స్టేడియంలో జయహో బీసీ మహాసభ బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్న జగన్మోహన్ రెడ్డి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అనంతరం ఫలితాలు వెల్లడి దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలన్న ప్రధాని సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్న మోదీ G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం దేశానికి దక్కిన గౌరవమని వెల్లడి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 215 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 82 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి రేపు ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరే అవకాశం రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వార్తలను వివరాలు విజయవాడ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు బీసీలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బ్యాక్బోన్ క్లాసులు అని వెనుకబాటు కులాలు కాదని వెన్నెముక కులాలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఈ మూడున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు బీసీ వర్గాలకు మేలు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాజు అధికారంలో బీసీలను భాగస్వాములను చేస్తామన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చామన్నారు నామినేటెడ్ పదవులు పనుల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదని అయితే తమ ప్రభుత్వం ప్రతి అడుగులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు మీ హృదయంలో జగన్ జగన్ హృదయంలో మీరు ఇది ఎప్పటికీ కూడా మన అనుబంధము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బీసీలంటే బ్యాక్బోన్ క్లాసులని బీసీలంటే వెనకబాటు కులాలు కాదని బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు ఈ మూడున్నర సంవత్సర కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది బీసీల గురించి మాట్లాడాలంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పారు ఒక మాట కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలల మగ్గం గొడ్డలి రంపం కొడవలి నాగలి ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఈ దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు నాగరికతకు ఎంత చరిత్ర ఉందో వాటిని వేల సంవత్సరాలుగా వారి భుజస్కంధాల మీద మోస్తా ఉన్న ఘనమైన చరిత్ర బీసీలది
గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభిస్తారు. అలాగే మణిపూరి లోక్సభ నియోజకవర్గంతో పాటు ఉత్తరప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా శాంతియుతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. గుజరాత్ లో మొత్తం 182 శాసనసభ నియోజకవర్గాలకు గాను 37 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ జిల్లాలో 3, సూరత్, ఆనంద్ జిల్లాల్లో 2 చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లోని 68 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. కడప పెద్ద దర్గా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఆయన దర్గాను దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ జరగనంత వైభవంగా ఉరుసు ఉత్సవం జరుగుతుందన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే దర్గాను సందర్శించి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను ప్రకటిస్తారని అవినాష్ రెడ్డి వెల్లడించారు. నాలుగు వందల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇవాళ పెద్ద దర్గాకు రావడము, గురువుగారిని కలవడము, దర్గాలో ఇక్కడ ప్రార్థనలు చేయడము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ప్రజలందరూ బాగుండాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశాను. నిన్నటి దినాన ముఖ్యమంత్రి గారు కూడా మరి దర్గాకు రావాల్సి ఉన్నింది, కానీ వెదర్ పర్మిట్ చేయకపోవడంతో, ల్యాండింగ్ ప్రాబ్లం ఉండడంతో వాతావరణ కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడికి రాలేకపోయిన పరిస్థితి. తప్పకుండా రాబోయే కొన్ని వారాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద దర్గాకు వస్తారు. తప్పకుండా దేవుడు ఆయన్ను మరొకసారి తప్పకుండా ఇక్కడికి పంపిస్తాడని చెప్పి మరి గురువుగారు కూడా ఎంతో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారి సేఫ్టీ ముఖ్యము అని చెప్పి చెప్పడం కూడా నిజంగా ఎంతటి గౌరవం ఇస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వారికి అందించేలా బీజేపీ రాష్ట మైనార్టీ శాఖను సమాయత్తం చేస్తూ విజయవాడ రాష్ట కార్యాలయంలో మైనార్టీ మోర్చా 2 రోజుల ప్రశిక్షణ తరగతులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, త్రిబుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 3.5 ఏళ్లలో బీసీలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఇవాళ ఒక బీసీని అక్కడ ప్రధానిగా నిలబెట్టినటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాను. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే బీసీ కార్పొరేషన్ అని చెప్పి ప్రారంభిస్తూ దానికి సరైనటువంటి నిధులు కేటాయించకుండా మళ్ళీ బీసీలో కూడా వర్గాలుగా వాటిని విభజిస్తూ ఈ రకమైనటువంటి డివిజివ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం అనేది ఇది ఏమాత్రం కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. మరి వాళ్ళ బీసీ సభలో వారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుంది, ఏ రకంగా వారు బీసీకి వారి సహాయాన్ని అందించారో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. బీసీ కార్పొరేషన్ని ప్రారంభించడం కాదు కదండి, దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చాలి. మరి ఆ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి చేయూతనివ్వాలి. మరి ఇంతవరకు ఆ దాఖలా లేవు కదా, అరా కొర మరి నిధుల్ని కేటాయించి అది ఎవరికి న్యాయం చేయాలని అంటే బీసీ కులాల మధ్య చిచ్చుపట్టేటువంటి వ్యవహారంగా భారతీయ జనతా పార్టీ దీన్ని పరిగణిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. ఈ రోజు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఆమె ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. రాయదుర్గంలో ఉన్న ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. రాయదుర్గం ఏరియా హాస్పిటల్లో మనకి నాడు నేడు కన్స్ట్రక్షన్ కింద కూడా కొత్త బిల్డింగ్ అనేది నిర్మాణం జరుగుతుంది. సో ఇది మనం మంత్లీ రివ్యూ చేసినప్పుడు వాళ్ళకి
వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ కల్లా పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ పురోగతి ఎలా ఉందనేది చూడడం జరిగింది. వాళ్ళకి ఇంకా కూడా ఒక ఫ్లోర్ స్లాబ్ కన్స్ట్రక్షన్ ప్లస్ బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ ఇంటర్నల్ వర్క్స్ చాలా టేకప్ చేయాల్సింది ఉంది. షెడ్యూల్లో దాదాపు 15 to 20 డేస్ స్లోగా జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ ఫంక్షనింగ్ ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్స్తోనూ కొంతమంది పేషెంట్స్తోనూ ఇక్కడ మాట్లాడడం జరిగింది. మనకి రాయదుర్గం ఏరియా హాస్పిటల్లో ముందు అయితే మనకి ఒక 6 మంత్స్ బ్యాక్ సిచ్యువేషన్ చూస్తే 2 డాక్టర్స్ ఉండేవారు. సో ఇక్కడ ఇంత పెద్ద పాపులేషన్ ఒక ప్రాంతంలో ఉండే ఏరియా హాస్పిటల్ పేషెంట్స్ వచ్చినప్పటికీ ఇబ్బందిగా ఉండేది. సో రీసెంట్ రిక్రూట్మెంట్స్లో టోటల్ ఇక్కడ 8 డాక్టర్స్ రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 7 మెంబర్స్ వర్కింగ్ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ అనేది స్లైట్గా బెటర్ అయ్యింది. బట్ ఇంకా కూడా గవర్నమెంట్ వచ్చి ప్రతి వేకెన్సీని కూడా ఫిల్అప్ చేయడానికి కమిట్మెంట్తో రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ టేకప్ చేస్తూనే ఉన్నారు. డాక్టర్స్ అనేది స్టేట్ లెవెల్లోనూ రిమైనింగ్ కాడర్స్ పారామెడికల్ కాడర్ నుంచి అంతా కూడా జిల్లా స్థాయిలో టేకప్ చేస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా మంజూరైన 10,000 ఇళ్లలో 8,000 ఇళ్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా 1,050 ఇళ్లను మొదటగా పంపిణీ చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా సిద్దం చేస్తున్నామని, కావలసిన వారు మున్సిపాలిటీ ఆఫీసులో పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. మనకు టిడ్కో కింద 10,000 ఇళ్ళు మంజూరై ఉన్నాయి. అందులో 8,704 SFTలకు సంబంధించి, మిగిలిన 1,298 వచ్చేసి 365 డబుల్ బెడ్రూమ్స్ కలిపి మనకు మంజూరై ఉన్నాయి. అన్నీ కూడా మనకు మెజార్టీ 430 కంప్లీట్గా SRBCలోనే మనము ఉన్నాయి. తర్వాత 365 ఒక 198 మాత్రమే 430 SFT ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో అవి కూడా చూపించడం జరిగింది. ఆ 430 SFTకి వచ్చేసి మనకు ఎంత సదుపాయంగా ఉందో కూడా వారు చూడడం జరిగింది. అక్కడ మంచి 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక హాలు, తర్వాత ఒక కారిడారు ఉండేటువంటి ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి హౌసెస్ అక్కడ ఉండడం కూడా వారు చూడడం జరిగింది. దఫాలుగాను 430 SFTకి 50,000 ధర అవతను 2 దఫాలుగాను చెల్లిస్తే వారికి టిడ్కో నుంచి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్, రికగ్నైజ్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వెను వెంటనే వాటిని మనం స్వతహాగా డబ్బులు ఉంటే వాళ్ళు డబ్బులు కట్టి తీసుకోవచ్చు, లేదు అని వాళ్ళందరికీ మనం బ్యాంకు ద్వారా పూర్తి స్థాయిలో లింకేజ్ ఇప్పించడం జరుగుతుంది. G20కి నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి రావడం ఎంతో గర్వకారణమని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. G20లో ఉండే 20 సంపన్న దేశాలు ప్రపంచ జనాభాలో 65%, సంపదలో 85% ఉంటాయని వారు తెలిపారు. అలాంటి దేశాల కూటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ G20లో మనకు 65% ప్రజలు, 85% ఆర్థిక స్తోమత గల ఈ దేశాలు ప్రజాజీవనానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ భారతదేశము నాయకత్వం వహించడం వలన ఈ సంవత్సరము డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరము డిసెంబర్ వరకు 200 సమావేశాలు 50 పట్టణాలలో ఆర్థిక మంత్రులు, బ్యాంకులు, ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ ప్రజాజీవన సంక్షేమం కోసం చేసే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను మన మోదీ నాయకత్వంలో అన్ని దేశాలను ఒప్పించి ప్రజా సంక్షేమం కోసం చేయడము మన మోదీ నాయకత్వంలో వీళ్ళందరికీ ఎంతో ప్రజలకు ఉపయోగపడము మనకెంతో గర్వకారణము. December 1 నుంచి ఈ G20 సమిట్కు భారతదేశం అధ్యక్షత వహించడం ఎంతో గర్వకారణం. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఈ G20 సమిట్ అనేది 85% ఆర్థిక సామర్థ్యం కలిగిన దేశాల సమూహం. ఈ G20 వల్ల మనకు ఇతర దేశాలతో స్నేహబంధాన్ని ఇంకా పెంచుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం. ఈ G20 వల్ల మనకు ఫుడ్ ఐటమ్స్ కానీ, పెట్రోల్ కానీ, ఏదైనా కానీ వీటి మీద ఇలా పెరుగుతున్న రేట్ల మీద మనకు ఈ సమయంలో మనకి ఈ G20కి నాయకత్వం వహించడం చాలా ఉపయోగపడుతుంది. మనకు ఈ G20 సమిట్లో జరిగిన వేదికగా మన భారతదేశ ప్రధానమంత్రి అయిన ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. దీని తర్వాత కొంత సమయానికి బ్రిటన్ ప్రభుత్వం మనకు మంచి అవకాశాన్ని కల్పించింది. అదే వార్తల్లో స్వల్ప విరామం. హాయ్
హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తనే మీ కార్డ్ తో యాడ్ అనుకరా. నేనేదే కార్డుకి లిమిట్ సెట్ చేసేశాను. దాని వల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పేయండి, నష్టం తక్కువ. తాతయ్య, నెక్స్ట్ టైం మీ పింగ్ రెడ్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఎవరు నమ్ముతారు? ప్రజలు కలెక్టర్ నమ్మరు, కుమారుని ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడా పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు, తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా. కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా అత్యర్థి తప్ప నా శత్రువు గారు కదా. తిరిగి వార్తలకు స్వాగతం. డిజిటల్ రూపాయి డిసెంబర్ 1 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఆర్బీఐ చెబుతున్న ప్రకారం డిజిటల్ రూపాయి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి టోకెన్ ఆధారిత డిజిటల్ రూపాయి, ఇది కరెన్సీ నోటు వంటిది, ఎవరి దగ్గర ఉంటే వారే దాని యజమానులు, ఒక రకంగా హ్యాండ్ క్యాష్ లాంటిది. రెండవది అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపాయి, ఇది రిటైల్ లావాదేవీలకు ఉపయోగిస్తారు. ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే దీన్ని వాడడానికి అనుమతి ఉంటుంది. టోకు లావాదేవీలు లేదా బ్యాంకుల మధ్య లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు. అప్పుడే పుట్టిన పాపాయి లాంటి డిజిటల్ రూపాయికి 7 రోజుల్లోనే ఎంతో డిమాండ్ వచ్చింది. క్యాష్ లెస్ ఎకానమీ వైపు దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ డిజిటల్ రూపాయిని ప్రారంభించింది. 2016లో పెద్ద నోట్ల రద్దు నుంచి డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో 4 నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో తొలుత డిజిటల్ రూపీ అందుబాటులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులు తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరో నవశకానికి నాంది పలికింది. డిసెంబర్ 1 నుంచి వ్యక్తుల మధ్య ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ వినియోగాన్ని ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లోని నిర్ణీత వర్తకులు, కస్టమర్ల బృందాల మధ్య లావాదేవీలకు సాధారణ కరెన్సీలాగే ఈ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పైలట్ ప్రాజెక్టుతో లోటుపాట్లను గమనించి మరింత మెరుగ్గా డిజిటల్ రూపీని విస్తృత స్థాయిలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక. దీంతో సొంత కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో నడుస్తున్న 15 దేశాల సరసన భారత్ చేరుతోంది. సిబిడిసితో కష్ట నష్టాల్ని ఆర్బీఐ కొద్ది కాలంగా పరిశీలిస్తోంది. ఓ వ్యూహంతో దశలవారి ఆచరణ కోసం చూస్తోంది. సిబిడిసి లేదా డిజిటల్ రూపీ భౌతిక రూపాయికి ఎలక్ట్రానిక్ రూపమే. మరో మాటలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ నోట్లకు డిజిటల్ రూపం. చేతికి ఇచ్చి పుచ్చుకోని లావాదేవీలకు ఈ ఎలక్ట్రానిక్ డబ్బును వాడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని తెస్తుందని ఈ ఏడాది బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందరూ వాడేందుకు అందుబాటులో ఉండే రిటైల్, సిబిడిసి, నిర్ణీత ఆర్థిక సంస్థలే వాడేందుకు ఉద్దేశించిన టోకు సిబిడిసిగా రెండు రకాలు. కేంద్ర బ్యాంక్ అండదండలతో నడిచే ఈ డిజిటల్ రూపీని నవంబర్ 1 నుంచి టోకు వ్యాపారంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కు దీన్ని వాడారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి చిల్లర వర్తక విభాగంలోకి విస్తరించారు. ఈ రిటైల్ ప్రయోగం తొలిదశకు 4 బ్యాంకులను గుర్తించారు. ఆ బ్యాంకులు కోరినట్లు 1.7 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీని జారీ చేశారు. బ్యాంకుల నుంచి డిమాండ్ పెరిగే కొద్దీ మరింత డిజిటల్ రూపీని
ఆర్బీఐ సృష్టిస్తోంది. వీధి వ్యాపారం నుంచి ఆహార యాప్ల వరకు 50,000 మంది వర్తకుల్ని కస్టమర్లను దీనిలో భాగం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో మరిన్ని బ్యాంకులకు హైదరాబాద్ లాంటి నగరాలకు విస్తరించనున్నారు. నిజానికి డిజిటల్ రూపీ వ్యాలెట్ జేబులో పర్సు లాంటిదే, కాకపోతే యాప్తో డిజిటల్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి, క్యూఆర్ కోడ్తో చెల్లింపులు జరపాలి. ఇప్పటికే గూగుల్ పే లాంటి డిజిటల్ వ్యాలెట్లతో యూపీఐలో చెల్లింపులు చేస్తున్నాం కదా, అక్కడ మొబైల్లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలతో చెల్లింపులు జరపాలి గనుక తెర వెనుక బ్యాంకుల లాంటి మధ్యవర్తులకు బోలెడంత పని. ఇక్కడ మధ్యవర్తులు లేని డిజిటల్ రూపీలో పర్సులోని నోట్లలా నేరుగా నగదు బదిలీ అవుతుంది. అయితే బిట్ కాయిన్, ఇథేరియం లాంటి క్రిప్టో కరెన్సీలకు ఇది పూర్తి భిన్నం. 2008లో ఒక ఊహగా మొదలై 2015లో తెరపైకొచ్చిన బిట్ కాయిన్ సైతం పారదర్శకంగా ప్రభుత్వ నియంత్రణ లేకుండా అజ్ఞాతంగా సాగే డిజిటల్ కరెన్సీ కావాలనే భావన ముందుకొచ్చింది. కరోనా వేళ వందలాది క్రిప్టో కరెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరా 2022కు వచ్చేసరికి అనుమానాస్పద లావాదేవీలతో ఆ కళ చెదిరింది. క్రిప్టోలు కుప్పకూలి ఇప్పటికీ దాదాపు 1200 కోట్ల డాలర్ల మేర మదుపర్ల సొమ్ము ఆవిరై కథ మారిపోయింది. ఒక్క మాటలో బ్లాక్ చైన్ సాంకేతికతతో నడిచే వికేంద్రీకృత డిజిటల్ ఆస్తి క్రిప్టో. దాని వికేంద్రీకృత స్వభావం, అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థల లాంటి మధ్యవర్తులే లేని దాని నిర్వహణ వివాదాస్పదం. అందుకు భిన్నంగా సిబిడిసి సాక్షాత్తు ఆర్బీఐ డిజిటల్ రూపంలో ఇచ్చే అధికారిక కరెన్సీ. దీనికి ప్రభుత్వపు అండ ఉంటుంది గనుక విలువ మారదు. ఫోన్లో డిజిటల్ రూపీ ఉంటే చేతిలో కరెన్సీ నోటున్నట్టే. ఆర్బీఐ ఇలా సిబిడిసిని తీసుకురావటం ప్రశంసనీయమైన చర్యే. డిజిటల్ రూపీతో లావాదేవీల ఖర్చు తగ్గుతుంది. అధికృత నెట్వర్క్ల పరిధిలో లావాదేవీలన్నీ ప్రభుత్వం ఇట్టే తెలుసుకోగలుగుతుంది. ప్రతీదీ చట్టాలకు లోబడి సాగుతుంది. దేశంలోకి డబ్బు ఎలా వస్తోంది, ఎలా పోతుందన్న దానిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు, మెరుగైన బడ్జెట్కు వెసులుబాటు లభిస్తుంది. భౌతిక కరెన్సీ నోట్లలా చిరిగిపోవటం, కాలిపోవటం, చేజారటం లాంటివేవీ ఉండవు గనుక ఈ డిజిటల్ కరెన్సీ ఆయు ప్రమాణం అనంతం. ఈ దెబ్బతో నగదు స్వరూప స్వభావాలు, విధులు సమూలంగా మారిపోతాయి. అన్ని వర్గాలను ఆర్థికంగా కలుపుకుని పోవడానికి, చెల్లింపుల ప్రపంచంలో సామర్థ్యం తేవడానికి సిబిడిసి ప్రోద్బలమిస్తుంది. ఇప్పటికే ఉన్న రిజర్వ్ బ్యాంక్, ఆర్టీజీఎస్ విధానం ఈ కొత్త సిబిడిసి కలిసి లావాదేవీల్లో పారదర్శకత, భద్రత తెస్తాయి. కాలగతిలో డబ్బు తన రూపం మార్చుకుంటూ వచ్చింది. ఆర్థిక సంక్షోభాలతో పాటు అనేక వ్యవస్థాగత జాగ్రత్తలు వచ్చాయి. ఆధునిక సాంకేతికతతో నూతన సహస్రాబ్దిలో ధనలక్ష్మి అనేక రూపాలు ధరించింది. కరెన్సీ నోట్లలా ముద్రించాల్సిన పని లేని డిజిటల్ రూపీతో మున్ముందు మరిన్ని మార్పులు చూడనున్నాం. ప్రపంచవ్యాప్త అంగీకారంతో ప్రవాసీయులు వినియోగించే వీలుంది గనుక సరిహద్దులు చెరిగిపోనున్నాయి. యూపీఐ లాగా లావాదేవీలకు బ్యాంకు ఖాతాతో పని లేకపోవటం మరో సౌకర్యం. నవీన భారతావనిలో యూపీఐ చెల్లింపుల విజయగాథ ఆధునిక విధానాల పట్ల మనకు పెరుగుతున్న ఆసక్తికి తార్కాణం. ఇవాళ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో మనదే అగ్రస్థానం. అందుకే సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది, విదేశాలకే ఆదర్శంగా నిలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలని అన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులకు ఆయన సూచించారు. G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. దీనిని దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్న ప్రధాని, ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. देश को, हमारे हिंदुस्तान को G20 की मेजबानी का अवसर मिला है. विश्व समुदाय में जिस प्रकार से भारत का स्थान बना है, जिस प्रकार से भारत से अपेक्षाएं बढ़ी हैं और जिस प्रकार से भारत वैश्विक मंच पर अपनी भागीदारी बढ़ाता जा रहा है, ऐसे समय ये G20 की मेजबानी भारत को मिलना एक बहुत ही बड़ा अवसर है. ये G20 समिट ये सिर्फ एक डिप्लोमेटिक इवेंट नहीं है, लेकिन ये G20 समिट एक
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలిచ్చిన తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఘన విజయం అందించిన ఢిల్లీ వాసులకు కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పరిశుభ్రమైన నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. पार्कों को ठीक करने की जिम्मेदारी दी है, कई सारी जिम्मेदारियां आज दी हैं. वार्तलु स्वल्प विराम. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు? ఎవరు నమ్ముతారు? ప్రజలు కలెక్టర్ నమ్మరు, ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడ పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా. కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు కదా. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మహమ్మదుల్లా, మెహదీ హసన్ నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. మెహదీ హసన్ ఓడిఐ కెరీర్లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. 83 బంతుల్లో 4 సిక్స్లు, 8 ఫోర్లతో 100 పరుగులతో రాణించారు. మహమ్మదుల్లా 77 పరుగులతో రాణించాడు. ఆరంభంలో అదరకొట్టిన భారత బౌలర్లు 6 వికెట్ తర్వాత నుంచి మాత్రం పేలవ బౌలింగ్తో నిరాశపరిచారు. భారత్ ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆర్బీఐ రెపో రేట్ల పెంపు, వృద్ది అంచనాల్లో కోత వంటి ఆర్బీఐ ప్రకటనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆర్బీఐ ద్వైమాసిక నిర్ణయాల ప్రకటన తర్వాత క్రమంగా నష్టపోయాయి. దీంతో వరుసగా 4వ రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 215 పాయింట్ల నష్టంతో 62410 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 18560 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 2.46 రూపాయలుగా నమోదైంది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజు ఉదయం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పయనిస్తూ ట్రింకోమలికి తూర్పున 500 కిలోమీటర్లు, జాఫ్నాకు దాదాపు 630 కిలోమీటర్లు, తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా తుఫాన్గా మారి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను రేపు ఉదయానికి చేరు. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.